Welcome back to Divya Nilayam Family Show. ఈ వైవాహిక జీవితంలో మీరు అనుభవించిన కష్టాలు కానీ చిన్నతనంలో వివాహమైంది కాబట్టి సరైన అవగాహన కూడా లేకపోవచ్చు. అటువంటి పరిస్థితులు మీకేమైనా ఎదురయ్యాయా? ఎదురైతే ఎటువంటి పరిస్థితులు అవి? వాటిని ఏ విధంగా మీరు ఎదుర్కొన్నారు, విజయం సాధించారు? పెళ్లికి ముందే ఇల్లు కట్టారు. ఇల్లు మంచిదే కదండి. అట్లనే కాదు, మా అత్తమ్మ ఒక్కతే కదా, ఖర్చులు లేవు కదా. ఇంకా కౌలుకి ఇచ్చిన పైసలు వాటితోని కొంచెం వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తాయి కదా అని ఇల్లు మొదలు పెట్టుకొని కట్టేసింది. ఇంకా కట్టేస్తే వాళ్ళు ఇవ్వలేదు, అట్లా కొంచెం నష్టం వచ్చింది. ఫస్ట్ లోనే నష్టం వచ్చింది. అయితే మా అమ్మకి ఏంటంటే, మా నేను ఒక్కడే కాబట్టి ఇప్పటి వరకు పూరి ఇల్లు ఉన్నది, అంటే చెత్తతోటి ఉండేది. అయితే అప్పుడు మా అమ్మ ఏంటంటే, కొంచెం కొంత డబ్బు ఉన్నది, కొద్దిగా ఉన్నప్పుడు దాంతో స్టార్ట్ చేసినాం ఇల్లు. స్టార్ట్ చేసినాక ఇల్లు కట్టి పెళ్లి చేయాలని అనుకున్నది అమ్మ. ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేయాలని. అయితే అయినప్పుడు వీళ్ళు కట్నం ఇలా నాన్న ఒక 12,000 ఇచ్చాడు. కట్నం పట్టిన 12,000 ఇచ్చాడు. ఆ 12,000 తోటి వీళ్ళ నాన్న మా అమ్మ కలిసి ఇద్దరు స్టార్ట్ చేద్దామని చెప్పి చేశారు. చేసిన తర్వాత అది ఆ ఇల్లు పూర్తి అయ్యేసరికి 40,000 అయింది. అప్పుడు 40,000 అయింది కాబట్టి 20,000 పోతే 20,000 అప్పయింది అక్కడ. ఆ 20,000 అప్పయ్యేసరికి మళ్ళీ వేరే మాకు ఎక్కడించో మా మేనమ ఎక్కడి నుంచో రావాల్సి ఉండే. అక్కడి నుండి వచ్చే పైసలు కొన్ని మా అమ్మకి ఆగిపోయింది. అది రాకుండా ఆగిపోయేసరికి అప్పు రోజు కింద రోజు పెరిగి అప్పు మీ కుటుంబంలో ఎప్పుడైనా తిప్పలు తెచ్చిపోయింది. అదే ఇంకా ఇట్లా అప్పు పెరుక్కుంటూ వచ్చింది. చిన్నవాళ్ళం, నాకు 18 సంవత్సరాలు, ఆమెకు 16 సంవత్సరాలు. కాబట్టి మేము చిన్నవాళ్ళం కాబట్టి అమ్మ చెప్పినట్టే వినుకుంటూ వచ్చింది. అప్పుడు అట్లనే చేసుకుంటూ పడలే, వ్యవసాయం దెబ్బతిన్నది. అట్లా నష్టం కలిగింది. అలాంటిది ఎప్పుడు జరగదు. మాకు ఇద్దరం మంచి క్లోజ్ గానే ఉండేది, మాకు ఎప్పుడు కూడా మేము కుటుంబం మీద ఇలా ఈ బయట సమస్యల్ని కుటుంబం మీదకి ఎప్పుడు తీసుకురాలేదు. చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం వలన అయితే సరైన అవగాహన లేక కొన్ని నాన్నగారు లేక మా నాన్న కూడా గొంతు క్యాన్సర్ వచ్చి చనిపోయింది. పెద్దవాళ్ళు లేక చెప్పేటోళ్ళు, మా నేనే పెద్దదాన్ని, మా అన్న తర్వాత నేను, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ చిన్నోళ్ళు. ఇక మాకు ఇంకా పెద్దోళ్ళు అంటూ చెప్పేటోళ్ళు లేరు. లేక మీరు ఇబ్బందులు పాలయ్యారు. అది తెలుసుకునే అప్పటికి పిల్లలు చదువులకు వచ్చే మంచిదండి. అంటోనీ గారు, రాణి గారు, ఇప్పుడు రాయపరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు చెప్పిన విషయాలు విన్నాం వివాహం గురించి. ఎందుకు అంటే వివాహము కుటుంబ జీవనంలో ఒక అంతస్తు. ఇక్కడ నుంచే కదా మన వ్యక్తులు కాస్త శక్తులుగా మారిపోతాం. మనకంటూ ఒక వ్యవస్థ, సమాజంలో మన పాత్ర ప్రారంభమవుతుంది కదా. అయితే మరి మీ వివాహ జీవితం, మీరు తెలుగువారు, మీరు మలయాళి, మరి మీ వివాహం ఏ విధంగా జరిగింది, మరి మాతో పంచుకుంటారా? మీ కుటుంబ జీవనం ఎలా ఉంది ప్రస్తుతం? అంటే అవగాహన కలిగిన తర్వాత, అంటే మీకు మంచి ఆలోచన కలిగిన తర్వాత వివాహం చేసుకున్నారా, లేకపోతే చిన్నతనంలోనే చేసుకున్నారా? లేదండి, మంచి అవగాహన ఉన్నప్పుడే. మేము 5 పిల్లలు అని చెప్పాం కదా, అక్క వాళ్ళిద్దరికి ముందు పెళ్ళి అయిపోయింది. తర్వాత నేను బాగా పేద కుటుంబం కాబట్టి అప్పటికే తమ్ముళ్ళు చదువు మానేయటం, నాన్నగారికి కొద్దిగా ఇంట్లో సహాయం చేయటం మొదలుపెట్టారు. నాకెందుకో చదువు మీద బాగా ఆశ ఉండే. 10th క్లాస్ వరకు కూడా చదవనేమో అనే భయంతో అప్పుడు ఖమ్మం జిల్లా మెజారిటీ ప్యారిషెస్ ఓసిడి ఫాదర్స్ కార్మల గురువులు పర్యవేక్షణలో ఉండేది. సరే నేను ఫాదర్ల దగ్గర చిన్నప్పుడు 7th క్లాస్ వరకు ఏమో ఇంటి దగ్గర ఉన్నా, ఆ తర్వాత బోర్డింగ్లో జాయిన్ చేశాను. ఇక నాకు చిన్నప్పుడే ఈ ఫాదర్లు కేరళ వంటలన్నీ నేర్పేశారు నాకు.
ఫాదరు నేనే కదా, వంటలు అన్ని నేర్పారు, వంట చేసేవాడిని, ఫాదర్ తినేవారు, మిగతాది నేను తినేవాడిని. ఇలా మూడు పూట్ల భోజనం, నేను బోర్డింగ్ లో ఉంటున్నా కానీ నా భోజనం, నా పడుకోవడం, చదువుకోవడం అంతా ఫాదర్ గారులతోనే. అట్లా వంటలు చేసి చదువుకునేవాడిని. ఇక అట్లా ఆల్టర్ బాయ్ గా నేను ప్రతిసారి నేనే ఆల్టర్ బాయ్, అట్లా ఆల్టర్ బాయ్ గా ఉండేవాడిని. ఎప్పుడు నాకు ఆ ఫాదర్ గారు అంగీలు వేసుకునేటప్పుడు, అంగీలు తీసేటప్పుడు అది వేసుకోవాలని ఒక కోరిక ఉండేది. ఎట్లా వేసుకోవాలి ఏంటని అట్లా ఒక ఆశతో ఈ లోపల టెన్త్ క్లాస్ అయిపోయింది. టెన్త్ క్లాస్ అయిపోయినప్పుడు మా ఫాదర్ గారు నువ్వు సెమినార్కి వెళ్తామని అడిగారు. చిన్నప్పటి నుంచి నాకు ఈ అంగీలు, ఈ గోల్డ్గా ఉన్నప్పుడు అవి వేసుకోవాలని ఒక ఆశ ఎక్కువగా ఉండేది. సరే ఎట్లా సెమినార్కి వెళ్తామనంటే వెళ్తాను ఫాదర్, సెమినార్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు వాస్తవంగా అయితే. సరే వెళ్తాను అన్నాను, నన్ను సెమినార్కి పంపించారు. నేను దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు కేరళలోనే నా నోవిషట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అట్లా అసలు నాకు పెళ్ళి, భార్య, పిల్లలు, కుటుంబం అనే ఆలోచన నాకు మొదటి నుంచి లేకుండే. తర్వాత సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం నాకు హెడ్ఏక్ లాగా వచ్చిందండి. హెడ్ఏక్ లాగా వచ్చినప్పుడు కేరళలో ఉన్న ట్రీట్మెంట్ అంతా చేయించారు. ఇప్పుడు ఒక న్యూరాలజిస్ట్ చేంజ్ చేశారంటే ఒక సరే ఇది నరాలకు సంబంధించింది కాబట్టి ఒక నీరు రెస్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఇట్ ఇస్ ఎ ట్రీట్మెంట్, రెస్ట్ కూడా ఒక మెడిసిన్ లాగానే ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటే మళ్ళీ అక్కడ నుంచి డాక్టర్ సలహా మేరకు మళ్ళీ ఒక్క సంవత్సరం వెనక్కి వచ్చాను రెస్ట్ కోసం. అట్లా వచ్చిన తర్వాత నన్ను ఏ ఫాదర్ అయితే సుందరికి పంపించారో ఆ ఫాదరు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు కల్లూరు నుంచి. ఏదైనా ఎలాగో నువ్వు అన్నీరు ఖాళీగా ఉంటావు కదా, నేను అక్కడ కొత్తగా ప్యారిస్ డెవలప్ చేస్తున్నాము, వచ్చేయి, ఇక మన ఇద్దరమే ఉండేది, అదే వంట చేసుకుని అదే ఉంటావు అని అంటే సరే ఫాదర్ అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అదే ఒకటి 1 ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ నోవిషట్ నుంచి లెటర్ వచ్చింది. ఇప్పటికీ నేను ఆ లెటర్ దాచుకున్నాను. డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ అయిపోయింది, మళ్ళీ మీరు వెనక్కి వచ్చి సెమినరీ లైఫ్ మీరు కంటిన్యూ చేయొచ్చు అని. ఇంకా ఎందుకో వెళ్ళలేకపోయాం, కొన్ని అనివార్య కారణాలు, కుటుంబ పరిస్థితులు అవి ఇవి వల్ల వెళ్ళలేకపోయాం. ఇంక తర్వాత అదే ఫాదర్ గారు ఎరా టైం వేస్ట్ అవుతుంది కదా, ఎందుకు నువ్వు ముందు డిగ్రీ జాయిన్ కమ్మన్నారు. అప్పుడు 1996లో నేను ఖమ్మంలో డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ చేస్తున్నప్పుడు అమ్మగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయి అది నాకు చెప్పలేదు అమ్మగారు. 3 ఇయర్స్ డిగ్రీ అయిపోయింది. నేను పీజీ కాకతీయ యూనివర్సిటీ టెస్ట్ రాసినప్పుడు, ఎంట్రన్స్ రాసినప్పుడు టాప్ 10లో దేవుని దేవల నాకు ర్యాంక్ వచ్చింది. మొత్తం కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఫ్రీ సీట్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్. అట్లా 1999 వరంగల్ వెళ్ళిపోయాను పీజీ కోసం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగ్జామ్స్, ఇక ఫైనల్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్కి ముందు ఏదో సంథింగ్ ఏదో హాలిడేస్ వస్తే, ఫెస్టివల్ హాలిడేస్ వస్తే నేను హాలిడేస్కి వచ్చాను. హాలిడేస్కి వచ్చినప్పుడు అమ్మగారు కొంచెం వీక్గా ఉన్నారు. సరే అమ్మ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూపిస్తామని చెప్పి ఖమ్మం తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పటికే అప్పుడేదో కొంచెం బయాప్సీ టెస్ట్ పంపిస్తే ఆ టెస్ట్లో చాలా సీరియస్, చివరి స్టేజ్లో ఉంది వ్యవహారం అయితే క్యాన్సర్గా డయాగ్నైజ్ చేశారు. ఇక అప్పుడు నాన్నగారి పరిస్థితి చాలా పేదరికం. నేను పీజీ చదివేంతవరకు అండి 10,000 రూపాయలు మా ఇంట్లో చూడలేదండి. నేను ఎప్పుడు ఒక్కసారి పీజీ జాయిన్ అయ్యాను. పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత 2వ రోజు ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఆ రోజు రాత్రి అమ్మగారు బాగా వేదన పడి పెద్దబాబుని చూడాలని చెప్పి, ఏంటమ్మా ఏంది ఎక్కడ ఏం కావాలి ఏం చెప్పాలంటే, నేను నాన్నగారికి చెప్పలేదు, అక్క వాళ్ళకి చెప్పలేదు, తమ్ముళ్ళకి ఎవరికి చెప్పలేదంట. ఒక విషయం తనకే చెప్పాలని చెప్పి బాగా ఆశపడ్డానండి. కానీ వీళ్ళు నాకు చెప్పలే, ఎందుకంటే నాకు ఎగ్జామ్ జరుగుతున్న సంగతి తెలుసు నాన్నగారికి, అక్క వాళ్ళకి. అమ్మగారికి వేదలో ఉన్నారు కాబట్టి అమ్మగారికి తెలియదు. ఏంటమ్మా చెప్పు, తమ్ముడిని పిలిపిస్తాం, తమ్ముడికి లేదంటే మీకు ఎవరికి చెప్పను, నేను తమ్ముడికే చెప్తానని చెప్పి అక్క వాళ్ళతో నాన్న వాళ్ళతో అన్నారంటే, సరే తెల్లవారుజామున అమ్మ నా పేరు తలుచుకుంటేనే చనిపోయారంట. ఈ విషయం వీళ్ళు నాకు చనిపోయింది నేను చెప్పలా. అప్పటికే తమ్ముళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. సరే అంటోని గారు, మరి మీరు చెప్పిన మాటలు విన్నాము. జీవితం ఎంత ఆనందాన్ని మనకు అనుగ్రహించాలని కోరుకుంటామో అంతే కష్టాన్ని కూడా అనుభవించమని శాసిస్తుంది. ఆ రెండు కూడా అంటే కష్ట సుఖాలు రెండు కూడా కావడి కుండలు లాంటివి. కాబట్టి సరే చిన్నతనంలోనే ఒక
కష్టాలు అనుభవించి వచ్చారు. మరి మీ వైవాహిక జీవన యాత్ర ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. మరి వీరి వైవాహిక జీవన యాత్ర ఎలా ప్రారంభమైందో తెలుసుకునే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఓ చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. రాణి గారు మీరు చెప్పండి, అది కేరళ, మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారు? ఆంధ్రప్రదేశ్ టీచింగ్ కొరకు వచ్చాను. టీచింగ్ కొరకు వచ్చాను. ఇక్కడ టీచింగ్ చేస్తుండగా 2002లో March 15th ఈయన నన్ను చూడడానికి వచ్చారు. March 15th నాతో పాటు ఇంకొక కేరళ సారు పని చేస్తున్నారు అప్పుడు. అతను తనకి ఫ్రెండు, అతని ద్వారా వచ్చింది. అంటే ఈయన నన్ను చర్చిలో చూస్తుంది, అదేమీ నాకు తెలియదు. నేనైతే ఏమి లవ్ అట్లాంటిది ఏమీ చేయలేదు, చేయలేదు. వచ్చింది ఈయన అప్పుడు బాగా మలయాళం మాట్లాడుతున్నారు మంచిగా చాలా. నేను అనుకున్నాను తను మలయాళి అని. అట్లా నాకు కూడా ఇష్టమైంది, తను నాకు నచ్చింది, నచ్చాడు. అయితే ఇంకా మా సిస్టర్ అప్పుడు మా ఇక్కడ పని చేస్తున్నారు, వీళ్ళు ఇంటికి వెళ్ళి చూడడం అన్నీ చేశారనమాట. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు ఉండాలి, ఎట్లా ఉండాలని ఏమన్నా కోరిక? అంటే ఈ విషయం మేము ఎప్పుడు ఏం జరిగినా మా ఇంటికి ఫోన్ మెసేజ్ పాస్ చేసేవాళ్ళు. అట్లా తను మా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మా పెద్దదిన గారు, మామయ్య గారు అందరు వచ్చారు అక్కడికి, మా కేరళ వచ్చారు. అన్ని చూశారు. మా నాన్నకి నాన్నగారికి బాగా నచ్చారు ఆంటనీని. ఆయన ఇంత దూరం కదా బిడ్డ అని ఒక మాట అన్నది. దూరం మా బావగా మా అక్క భర్త కూడా అదే అన్నారు, దూరం కదా రాణి, ఇంత దూరం ఎందుకు, వద్దని అన్నా. అయితే ఇంకా వీళ్ళు అక్కడికి వచ్చారు కదా, వీళ్ళు మనసు బాధపడతారు కదా అని నాలో ఉంది. నేనేమన్నా, మీరు పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా, మీరు పెళ్లి చేయకపోతే ఈయనతో నేను వచ్చేస్తాను చెప్పి నేను మాట అన్నది. దీన్ని 1 month మా ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్ని. మరి కుటుంబం పేద కుటుంబం అని నేను ఎప్పుడు ఎన్ని అడుగుతున్నా అటువంటి భావన ఎప్పుడు లేదు. నేను ఒక్కటే అనుకున్నా, కష్టపడాలి, ఇద్దరం కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు నాకు రావాలి, నాకు ఇంత డబ్బు ఉన్నవాళ్ళు కావాలి, ఇట్లా కావాలి. నేను ఎప్పుడు కోరలేదు, ఈ రోజు కూడా నాకు ఆ కోరిక లేదు. కోరిక లేదు. మరి డైలీ నాకు తినడానికి తిండి చాలు దేవుడని నేను కోరుకుంటాను. అంటే మీరు ప్రార్థనలో ఎప్పుడైనా ఈ విషయం పెట్టి దేవుని అడిగారా? అంటే ఇది సరైన నేను చాలాసారి నేను అడిగాను అండి. చాలాసారి నేను ప్రేయర్లో అన్నయ్య వాళ్ళు ఇట్లా నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని భర్తను, గడ్డ ఉన్నవాళ్ళు నాకు కావాలని నేను కోరాను. అయితే తను పెళ్ళికూడి గడ్డం అందరు తీయమన్నా కూడా తీయలేదు. నేనేం చెప్పలేదు కానీ తను తీయలేదు. పెళ్ళి అయిన తర్వాత చాలా కష్టాలు ఎదురయ్యాయని మా అప్పుడు మాకు తెలియదు. అప్పుడు మాకు తెలియదు ఈయన ఇంటిలో పెద్ద కొడుకు, నేను ఇంటికి పెద్ద కోడలు. అప్పుడు నాకు తెలుగు ఇంకా రాదు. ఇప్పుడు వీళ్ళే ఏదైనా మాట అంటే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, ఇది కూడా అప్పుడు ఉంది. అంటే భాష అర్థం కాక అయినా చాలా ఇబ్బందులు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా నేను ఒకటే నేను అనుకున్నా, నేను అమ్మ నాన్నని కాదన్నారు, ఇంకా నేను వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు బాధపడతారని నాకు తెలుసు. నేను చెప్పలేదు. నేను ఏ కష్టాలు ఈ రోజు వరకు నేను చెప్పలేదు. మేము ఇద్దరు పంచుకుంటాం. నేను ముఖ్యంగా మరియ తల్లిని వేడతాం. ఐ ప్రే టు మదర్ మేరీ అండ్ సేక్రెట్ హార్ట్. ఎన్ని కష్టాలు వచ్చినా నాకు, నన్ను నాకు అంత బాధ కలిగినా వచ్చినా కూడా నేను అంత గొప్ప నమ్మకం మరియ తల్లిని వేడాలని
అంత గొప్ప నమ్మకం ఎందుకు కలిగింది? ఉంది ఉంది సార్. ఎట్లా అంటే మాకు నేను ఇట్లా చర్చికి వెళ్తుండగా ఒక అక్క నాకు ఒక నవీన బుక్స్ ఇచ్చారు. అయితే అప్పుడు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన ఈయన చెప్పే కోలేదు నుంచి మాకు 80,000 రావాలి 80,000. ఒక్కరి అమావాసి పౌర్ణమికి కూడా మాకు డబ్బులు వచ్చేది కాదు. ఇంటిలో ఎప్పుడు పేదరికి తిండికి తిండి లేదు, నీళ్ళు తాగి పడుకున్న రోజులు ఉన్నాయి మా ఇంటిలో. లేదు, నేను ఎప్పుడు అడగను. నేను అస్సలు నేను దేవుడికి నేను ఇది అడుకోలేదు. నేను నా కష్టం నువ్వు చూస్తున్న దేవుడా, నాకు నువ్వే దారి చూపించాలని నేను వేడుకునేవాళ్ళు. అట్లా ఒకరోజు ఇట్లా నాకు బాధగా ఉంది, నేను చర్చికి వెళ్తే నాకు నవేన పుస్తకం ఇచ్చింది. అది అందులో ఇట్లా అప్పు అందకముందు నేను మరియ తల్లి మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇంత పర్టికులర్గా నాకు లేదు. నేను రోజరీ చెప్పుకుంటా మా అక్క నన్ను నేర్పించిన ప్రేయర్లు అన్నీ చేస్తాగా అని అందరు దీప విశ్వాసంతో నేను ఎప్పుడు చేయలేదు. తర్వాత ఆ బుక్ దొరికిన తర్వాత ఒక 11 డేస్ ఎర్లీ మార్నింగ్ 3:00 లేచి స్నానం చేసి ఆ నవేన 11 డేస్ చేశారు. 11 డేస్ చేసి 13th డే వీళ్ళ కాలేజీ నుంచి ఒక అటెండర్ ఎర్లీ మార్నింగ్ ఒక 6:00 వచ్చి మా తలుపు తట్టింది. ఇగో సార్ మీకు ఇక 30,000 ఇస్తా అని చెప్పి చెక్ రాశారమ్మా అని చెప్పి, అప్పుడు వరకు ఆ డబ్బుల గురించి మాకు ఏమీ లేదు, అది తిరిగి రాతని మేము అనుకున్నాం. అట్లా అనుకొని ఫస్ట్ 30,000 ఈ ఫలాని డేట్కి ఇస్తాను చెప్పి పంపించాను. అట్లా మాకు 60,000 దాకా వచ్చింది. అది చిన్న చిదక ఏ కష్టం వచ్చినా నేను అమ్మ ముందు పెట్టేది. అమ్మ అంటే మరియ తల్లి ముందు పెట్టేది. అట్లా అంటే ప్రతి విన్నపం కూడా మీకు ఏ కష్టం వచ్చినా అమ్మకే అమ్మకే విన్నపం చేసేవాళ్ళు. అట్లా ఈ రోజు వరకు కూడా మీరు మీ కుటుంబంలో ప్రార్థన నిరంతరం ఉంటుంది. ప్రార్థనా జీవితం మేము బయటపడే. అవును ఖచ్చితంగా ఆ దేవుడు కృప దాకా తప్ప ఇంక మిగిలేది మళ్ళీ ఏమి లేదు. ఇద్దరు పిల్లలు ఇద్దరు పాపలు ఇద్దరు అమ్మాయిలు నేను కోరాను. వాళ్ళు నాకు 1,000 ఆ మగ పిల్లలతో సమానం. ఆ పిల్లలు వాళ్ళిద్దరు, ఎందుకంటే నా అనుభవం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పాప 9th క్లాస్ సార్, చిన్న పాప 7th క్లాస్. అన్ని పనులు వచ్చు, ప్రతి పనులు. ఇందులో ఒక తల్లి ఏమేమి చేయాలో ఇందులో అవన్నీ మా పెద్ద పాప చిన్న పాప చేస్తారు. ఇప్పుడు మాకేం కష్టాలు వచ్చినా వాళ్ళే మాకు వండి పెట్టేది చేస్తారండి. 365 డేస్ జపమాలు ఉంటుందండి ఇంట్లో. 365 డేస్ ఒకళ్ళు మేమిద్దరు ఇంట్లో లేకపోయినా ఇద్దరు పిల్లలు జపమాలు చెప్తారు. ఓకే, చాలా సంతోషం అండి. ప్రార్థనా జీవితం విలువైన సంపదనిస్తుందంటే ఇదే, ఎందుకంటే ఇంకేంటి దర్శనం కావాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి రాయపురెడ్డి గారు, ప్రార్థనా జీవితంలో వీళ్ళు ఈ కుటుంబం ఈ దంపతులు ఎన్నో మేలులు పొందారు. మరి మీరు మీ జీవితంలో అటువంటి సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా? మీ పిల్లల విషయంలో కావచ్చు, లేదా వాళ్ళ ప్రవర్తన విషయంలో కావచ్చు, మీ ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఏమైనా పంచుకుంటారా? ఇబ్బందుల గురించే బాగా లిస్టరపు తప్స్ కాలంలో 40 రోజులు బాగా ఉపవాసం ఉంది. 40 రోజులు ఉండి బాగా ప్రేయర్ చేసుకున్నా కన్నీటితో. చేసుకునేది బాగా అసలు నెట్టనా అని ప్రేయర్ చేసుకున్నాక ఇక మళ్ళీ ప్రతి నెల శుక్రవారం ఆరాధన ఉండేది మా ఊళ్ళో. ఆరాధనలో కన్నీటితో ప్రేయర్ చేసేది బాగా. నెల మొదటి శుక్రవారం ప్రతి నెల నైట్ ఆరాధనలో పాల్గొనేది. మేమంతా మహిళా మండలి గ్రూప్ ఉంది, నైట్ ప్రేయర్లు చేసుకున్నాం తెల్లవారు. ఇంకా అట్లా ఎట్లన్నా కానీ ప్రార్థన ద్వారాగా దేవుడు మాకు లోడి సంస్థ ద్వారా పాట్నగర్లో మాకు గేదెల లోన్లు ఇప్పించారు ఫాదర్ గారు. ఇంకా అట్లా 10 గేదెల్ని ఆ లోన్ల ద్వారా కొనుక్కొని ఇంకా పాడి చేసుకుంటూ ఒక 10 మంది పిల్లల్ని సిస్టర్ల ఫ్యామిలీ ఉంటుంది మా ఇంట్లో ఉంచారు మా చుట్టాల పిల్లల్ని. అట్లా మెల్లగా అప్పులు తీసుకొని మళ్ళీ డబ్బు సంపాదించుకున్నాం ప్రేయర్ ద్వారానే. బాగా కన్నీటితో ప్రేయర్ చేసేవాళ్ళు బాగా. మీ పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబు. మరి వారి వివాహ విషయాల్లో కానీ
వాళ్ళ చదువుల విషయాల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా పిల్లలు? ఎట్లా చెప్తే అట్లా ఇప్పటికీ వింటారు. ప్రార్థనా జీవితం మంచిగా ఉంటుంది. అయితే ఇంటర్ అయినాక మాకు ఒక సిస్టర్ ఉండేది మా చుట్టాలు, వాళ్ళ ఊర్లో ఆ అబ్బాయిని చూసి మంచోళ్ళు ఇవ్వండి చదివిస్తా ఉన్నారు. ఇంకా అట్లా చేసినాం. ఇంటర్ అయినా కూడా వాళ్ళు అప్పటికి మాకు ఆర్థిక ఇబ్బందులు పోయినాయి, మంచిగానే పెళ్లి చేసినాం, అంతా అయింది. ఇక మంచిగా అమ్మాయి డిగ్రీ చదువుకుంటూ బాబు పుట్టిండు, బీఈడీలో పాప పుట్టింది, డిఎస్సి రాసి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంది. దేవునికి మస్తు ఒక కోచింగ్ లేదేం లేదు, బండల మీద పండుకొని బాలెంత సొంతంగా చదువుకొని రాసింది. ఇప్పుడు మా అమ్మ గాని మా అత్తమ్మ గాని ఎప్పటికీ ప్రేయర్ చేస్తారు బాగా. మా అత్తమ్మ గాని మా అమ్మ గాని మాకు ఎవరు లేరు కదా. మా కొడుకుకి కూడా ఊళ్ళోనే మా అన్నయ్య కూతుర్నే చేసుకున్నాం. ఆ పాప చిన్నప్పటి నుంచి మా ముందే గుళ్ళో కూర్చున్నది. నాకు ఇష్టం, మా అబ్బాయి చేసుకోవాలని నా కోరిక. ఇంకా అడగంగానే ఇచ్చారు. మా కోడలు కూడా ఇష్టంతోనే చేసుకుని, నాకు ఇష్టం మా కోడలు. బీఈడి చేస్తుంది, మాట్లాడుకున్నప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు బీఈడే. ఇంకా బీఈడి అయిపోగానే పెళ్లి చేసినాం. అమ్మాయికి డిఎస్సిలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే ఆ జాబ్ కూడా ఒక కోచింగ్ లేదు ఏం లేదు. ఇంకా స్కూల్లో ఫాదర్ల స్కూల్లో ఇద్దరు ఒకే స్కూల్లో చెప్తాండ్రు. ఇంకా సెలవులకు వచ్చింది. వచ్చి ఇంకా పాప చిన్నది, వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఇంకా చదువుకునేదని డాబా మీద పోయి పొద్దున్నే 9 వరకు చదువుకునేది. ఒక 10 చదివింది, రాసింది, మంచి మార్కులతో పాస్ అయ్యి సిటీకి దగ్గరలో వచ్చింది కోడలకు కూడా. ఇంకా మేము అసలు మా ఆస్తులు పోయినా ఏది పోయినా కూతుర్ని కుటుంబాన్ని ఇటు కొడుకు కుటుంబాన్ని దండిగా దీవించండి. మేము అసలు దేవుణ్ణి మర్చిపోయాం. ఇప్పటికి నేను ఏది వచ్చినా ప్రేయర్ చేసుకుంటాను, బాగా భక్తితో చేసుకుంటే నాకు నెరవేరుతాయి. ఇప్పుడు కూడా ప్రార్థన జీవితం మన కుటుంబంలో ఉంటే ఎటువంటి సమస్యలైనా సరే ఎదుర్కోవచ్చు. కన్నీటి ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి బంధాలను బాంధవ్యాలను పెంచుతుంది అని వీరి అభిప్రాయాల వల్ల తెలుసుకున్నాం కదా. మరి ప్రార్థనా జీవితంలో పయనిస్తున్న వీరు ఇంకా ఏం సాధించారో తెలుసుకునే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. ఆ రాణిగారు, ఇందాక మీరు కొన్ని విషయాలు మాతో పంచుకున్నారు. వివాహమైన తర్వాత కష్టాలు ఎదుర్కొన్నారు అని, ఆ కష్టాలను కూడా ప్రార్థన వలన జయించారు అని కూడా చెప్పారు. రెండవది ఇక్కడ ఇంకొక ప్రశ్న, మీరు భాష వేరు ప్రాంతాలు వేరు. ఒకవేళ అంటను గారికి మలయాళం బాగా తెలిసి ఉండొచ్చు, మీరు మలయాళం అనుకున్నారు కదా, మలయాళం బాగా తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ కుటుంబ పరిస్థితుల నుంచి మీకు సరిగా అవగాహన లేకపోవచ్చు. ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే ఇది కూడా కుటుంబ జీవనంలో భాగమే కాబట్టి, అత్త మరుదులు కావచ్చు, వదినలు కావచ్చు, ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా ఈ ఫ్యామిలీ పరంగా? మాటలు మాటలతో వాళ్ళు అప్పుడప్పుడు బాధ పెట్టేవారు. ముఖ్యంగా తనకి షుగర్ అటాక్ అయింది. అత్తయ్యగారి సమచర్యకానికి మేము వెళ్ళాను. వెళ్ళినప్పుడు వీళ్ళు ఇట్లా క్యాషువల్గా అన్ని మాట్లాడుకొని వచ్చినప్పుడు ఈ మాటలన్నీ వచ్చినాయండి మాట. అయితే అన్నది నువ్వే అన్నిటికీ కారణం అని చెప్పి వీళ్ళు పెద్దాడపడుచునని అన్నది నా తోటి కోడలు ఎన్నోసారి అన్నారు. అయినా నేను అన్న వాళ్ళ ముందు మనకెందుకు అని నేను ఈయనతో అన్నది, ఇంత చేయడానికి నన్ను నేను ఏం పాపం చేశారయ్యా అని నేను తన్ని ప్రశ్నించేది. నేను వాళ్ళని నేను ఎప్పుడు అన్న ఏమీ అనలేదు. గొడవలు జరిగాయి, గొడవలు గొడవలు అంటే మా భార్యాభర్తల మధ్య ఈ రోజు వరకు మా పర్సనల్గా ఎటువంటి గొడవలు జరగవు. లేదు, ఏదో మూడో వ్యక్తి ఇట్లా ఆ మాటలు లేనిపోయి మాటలు కలిపిస్తే గొడవలు జరిగింది. అప్పుడు మేము తగ్గి ఒక్కొక్కసారి మాట్లాడతాం,
ఒక్కొక్కసారి ఏం మాట్లాడుకుంటూ ఉండాలి. తను లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 ఫ్లై హోస్టింగ్ తర్వాత తను పడిపోయింది. పడిపోతే స్ప్రిగా ఓడిపోయింది. ఆ రోజు నా దగ్గర 500 రూపీస్ ఉంది సార్. అదే రోజు విదిన్ 9:00 నైట్ 9:00 50,000 గ్యాదర్ అయ్యి అంత సీరియస్ అయింది. షుగర్ వల్ల ప్రతి మింటికి షుగర్ పెరిగిపోతుంది. ఈయన నాతో అన్నది నీది ఇక్కడ ఉండొద్దు, నిన్ను ఇక్కడ ఉండే ఎవరు చూడడానికి లేదు, నీ పిల్లలతో కేరళ వెళ్ళిపోవమ్మా ఉండొద్దు అన్న. తనకి ఏదైనా అయితే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి 400 ఉంది సార్ షుగర్. 400 సార్ నేను నన్ను మా పాప అన్నయ్య గారు బాబు తీసుకెళ్ళారు. అలా రోజు రోజుకి పెరుగుతూ ఆ 4-5 డేస్లో 600 క్రాస్ అయింది. అప్పుడు నమ్మకం కోల్పోయి పిల్లలు తీసుకుని డాక్టర్ గారు కష్టం అండి, ఈ రేంజ్ లో అయితే కోమలోకి నిర్ణయించుకున్నారా? కోమలోకి వెళ్ళిపోతారని చెప్పి కోమలోకి వెళ్ళిపోయే కండిషను కష్టం అసలు, ఎందుకో మెడిసిన్ కూడా పనిచేయట్లేదు, ఏదో ఆలోచిస్తున్నారు, బాగా భయపడుతున్నారు అని చెప్పి అన్నారు. అంత షుగర్ నుంచి నేను ఒక్కటే అక్కడ నుంచి నేను ఒక్కటే కోరాను సార్, దేవుడు అన్ని ఎరిగే దేవుడు నువ్వు, నా కష్టాలు నీకు తెలుసు, నాకు బాధ చెప్పుకోవడానికి నువ్వు ఒక్కటే ఉన్నావు, నేను వేరే ఎవరితో పోయి బాధ చెప్పాను? నేను అట్లా అనుకొని అటు ఇటు తిరుగుతున్నారు, అటు ఇటు తిరిగి ఏమైనా కానీ నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పి నేను నేను నిన్ను విడిచి ఎక్కడికి పోను, ఒకవేళ నిన్ను దేవుడు నా దగ్గర నుంచి తీసుకుపోతే అప్పుడు నేను ఆలోచిస్తా ఏం చేయాలి అని ఆలోచిస్తా అని చెప్పి నేను అట్లా డిసైడ్ అయిపోయి ఇంకా నాకు పిల్లలతో ఏం చెప్పాలి, పిల్లలు ఏడుస్తున్నారు ఒక పక్కనే చాలా. నా పెద్ద పాప అయితే చాలా చాలా ఈయనకి సేవ చేస్తూ అక్కడే ఉంది. అయితే నేను ఇట్లా ప్రేయర్ చేసి నేను నన్ను ఇంటికి పంపించారు, నాకు నా కొడుకు కూతురు కలిసి అమ్మ నువ్వు ఇక్కడ ఉండద్దు నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పి ఇంటికి పంపించేశారు. అయితే నేను నా బాధలన్నీ నైట్ కూర్చొని తిరిగిన దగ్గర నేను వేడుకుండేది, అట్లా కంగరలు పోసి దాని మీద మోకాళ్ళు ఉంచి దాని మీద మోకాళ్ళలో నుంచి నేను ప్రేయర్ చేసేది గంటలకు తరపున. ఆయన కొరకు నేను చేయలేదు, ఈయనలాగా వ్యాధిగ్రస్తులు ఎందరు ఉన్నారు అందరిని నువ్వు స్వస్థపరచావు, నీకు ఇష్టమైతే ఆయన తాకట్టే నేను అది నా ప్రభు తాకారు. ఇప్పుడు ఆయనకి 0 లెవెల్ షుగర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఆరోగ్యవంతుని షుగర్స్ ఎలా ఉన్నాయో నాకు అలా ఉన్నాయండి. చాలా గ్రేట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ షుగర్ ఇప్పుడు పెరగలేదు. నేను అన్ని తింటాను, అన్ని అస్సలు దేవుడు చెప్పండి, దేవుడు ఏది పెడితే ఇదే ఔషధం అనుకుని తింటాను నేను. ఆమె ఎప్పుడు అదే చెప్పేది పాప, ఇందాక ఒక మంచి గొప్ప మాట అన్నారు, భగవంతుడా నా భర్తను మాత్రమే బాగు చేయదు, ప్రపంచంలో ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరినీ బాగు చేయి, వారితో పాటు నా భర్తను బాగు చేయి. ఎందుకు అనిపించింది వాస్తవానికి మన కష్టాలు మన నుంచి చెప్పుకుంటాం కదా. నా కూడా చిన్నప్పటి నుంచి నేను చూశాను సార్, చాలా మా చర్చిలో ఉన్నవాళ్ళను వచ్చిపోయేవాళ్ళను బాధతో బాధపడే వాళ్ళని నేను చూసి పెరిగాను. చూసి పెరిగినప్పుడు నేను ప్రతిరోజు వాళ్ళ కొరకు రోసరు చెప్పేది ప్రతిరోజు. మా సిస్టర్ నేను అట్లానే అడిగి మా అక్క మా పెద్ద అక్క మేము ఎప్పుడు మా కోసం ఏం కోరమండి దేవుణ్ణి, వాస్తవంగా ఎక్కువ చెప్పడం కాదు కానీ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి కోరతాం ప్రేయర్లో, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి కోరతాం, మా కోసం మేము ఏమి కోరుకోం, ఇంట్లో కాస్త శాంతి సమాధానం నీ కృప చాలు మాకు, మిగతా వాళ్ళందరికీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి ఇవ్వండి, మాకు మాత్రం మీ కృప ఇవ్వండి అని కోరుకుంటాం. ఆస్తి పాస్తులు 0 ఏమీ లేవు, అయినా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నారు, సొంతంగా స్కూల్ పెట్టుకున్నాం, ఒక 3 ఫ్యామిలీస్ మాకు దాదాపుగా 7-8 లక్షల రూపాయలు అప్పిచ్చారు. స్కూల్ మా చేతిలో ఉన్న డబ్బులు సరిపోకపోతే స్కూల్ సకంలో ఆగిపోయే పరిస్థితి అయితే మేము అడగకుండా తెలుసుకుని వచ్చి మాకు దాదాపుగా 10 లక్షల వరకు అప్పిచ్చారు. ఎక్కడ ఒక పేపర్ మీద వాళ్ళు ఇచ్చినట్టు మేము తీసుకున్నట్టు ఎక్కడ రూపాయి రాయకుండా ఇచ్చారు. ఇప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి ఇప్పటికీ వాళ్ళు అనేది ఏంటంటే మీకున్నప్పుడల్లా కొంచెం ఇవ్వండి, మాకు వడ్డీ ఏమొద్దని అంటున్నాం. అయినా ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చే కండిషన్ అది భగవంతుడు అదొక్కటి కోరుకుంటున్నాం, దేవుడు మా అప్పులు తీరాలని. రాణి గారి ప్రార్థన ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు వింటాడు అని మీరు నమ్ముతున్నారా? ఆమె మా ఇంట్లో దీపం అండి,
అయితే మరి ఇప్పుడు మీ కుటుంబాలు అంటే వీళ్ళ కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైంది కదా, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? నేను వాళ్ళతో సరదాగానే వాళ్ళన్నీ అన్నా అప్పటికప్పుడు మర్చిపోవడమే. అయినా నేను మా అక్కడ నేను ఏం మాట్లాడను, వాళ్ళ ముందు నేను మాట్లాడుకొని నా భర్త పరువు నేను విన్నాడు ఇవ్వండి. ఎందుకు ఇట్లా మాట్లాడతావు? నువ్వు పెద్దోడివి కదా, నువ్వు వాళ్ళ చిన్నోడు చిన్న వాళ్ళకి మీరు చెప్పాలి కదా, నాకైనా నువ్వే చెప్పాలి చెప్పాలని చెప్పు. అయినా వాళ్ళు మంచిగానే ఉంటారు, హ్యాపీగా అందరూ అందరు మామయ్య గారు అంటే నన్ను చాలా బాగా చూసుకున్నారు. మాకు తినడానికి మేము పెళ్ళైన తర్వాత కూడా పస్తులు ఉన్న రోజులు ఎక్కువ ఉన్నాయి సార్ మాకు. అంటే ప్రైవేట్ జాబ్ ఇద్దరము, 10 నెలలు జాబ్ చేసినా 1 నెల శాలరీ ఇచ్చేవాడు కాదు. అద్దీంట్లో మెడబెట్టి అద్దె కట్టలేకపోతే మెడబెట్టి బయటికి నెట్టిన రోజులు ఉన్నాయి అద్దీంట్లో నుంచి. అలా మేము రేషన్ బియ్యం ఎక్కువ తిన్నామండి. ఈ 1 రూపాయి 2 రూపాయలు బియ్యం ఇస్తాను కదా, అవే ఎక్కువ తిన్నాం మేము. అయినా దేవుడు దేవుడు ఇవాళ మేము 10 మందికి భోజనం పెట్టగలుగుతున్నాం. ప్రతి సండే 10 మందికి భోజనం పెడతాం మేము. మా పిల్లలు మేము వండుతారు, మేము ప్యాక్ చేసి బస్టాండ్లో వీధుల్లో ఆ రోజు మాకు ఎవరు కలిస్తే వాళ్ళకి 10 మందికి భోజనం పెట్టేస్తాం. చాలా మంచి. మా పిల్లలు కూడా అండి, వాళ్ళకి ఏదన్నా డబ్బులు మొన్న పాపకు బర్త్డే అయిందండి, చిన్న పాప బర్త్డే అయితే కొంచెం డబ్బులు వాళ్ళ అన్నయ్యలు కజిన్స్ ఉన్నారు డబ్బులు ఇచ్చాను. ఇస్తే ఏం చేస్తాము మీ డబ్బులతో అంటే, డాడీ నాకు ఇంకో నువ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పి అడిగింది. ఎందుకమ్మా ఏందంటే, డాడీ డబ్బులతో నువ్వేం చేస్తావని నేను అడిగినప్పుడు, చలికాలం కదా డాడీ పేదవాళ్ళకి నేను బెడ్షీట్స్ కొని ఇస్తానని చెప్పాను. ఆమె 7 అవుతుంది, నాకు డ్రెస్ కొని ఎదుకొని అంటాను. అయితే మీతో పాటు మీ పిల్లలు కూడా ఖచ్చితంగా అండి పెరుగుతున్నారు, మీరు పెంచుతున్నారు. ఇంకొక సంఘటన షోర్ట్గా చెప్తా ఫాదర్, ఒకరోజు నాకు మా పెద్ద పాపని చూడాలని బాగా కోరిక అంటే ఏదో నాకు బాగా జ్వరం వచ్చింది, నా నోట్లో నుంచి మాట కూడి సరిగా రావట్లేదు. ఈయన లేదు, ఈయన కాలేజీకి వెళ్ళారు, మమ్మ మెడిసిన్ అన్ని ఇప్పించి నేను ఇంటిలో ఉన్నా. అయితే నేను ఇట్లా నాకు పెద్ద పాపని చూడాలి దేవుడా, పెద్ద పాపని చూడాలి దేవుడా, అమ్మాయి ఎట్లా ఉంది, హాస్టల్లో ఉంటుంది. అయితే నేను ఇట్లా తిరిగి హృదయమా ఏంటి ఏంటిదని నేను ఇట్లా కనుక్కుంటే, నేను ఇట్లా నీ కలగంటున్నారేమో, ఆ హృదయం చీలించి నన్ను చూపిస్తుంది, నీ బిడ్డ నాలోనే ఉందమ్మా అని ఇట్లా నా పాప ఫేస్ మా తిరిగి హృదయం అట్లా తెరిచి పాపని అందులో చూపించా చూడాలని అనిపిస్తుంటే, మీరు మీ అమ్మాయిని చూడగలిగారు తిరిగి హృదయం నుంచి. అట్లా చాలా నాకు ఇంటిలో ఏదైనా ఎవరికైనా ఏదైనా జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా నా మనసుకి స్పందన కలుగుతాను, ఎక్కడో ఏదో ఉంది అది ఖచ్చితంగా అట్లా జరిగితేనే అట్లా నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం అండి, మీ ప్రార్థన ఎంత బలమైందో మీరు చెప్పే సంఘటనను బట్టి అర్థమవుతుంది. సరే మరి మీ ప్రార్థనలు మరింత బలపడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇక మీరండి, మీ ప్రార్థన జీవితం మీకు ఫలితాన్ని ఇచ్చింది, ఏదైనా ఒక సంఘటనతో పంచుకుంటారా? బాబుకి బండి యాక్సిడెంట్ అయింది, ఎద్దల బండి మా కొడుకు, జీతానికి జీత అతనికి దెబ్బలు తగిలినవి, పని మనిషికి ఈ బస్తాలు జొన్నలు అన్నీ కింద పడినాయి, రాళ్ళెక్కి కింద పడ్డాయి, బండి బోల్తా పడ్డది. మా బాబుకి ఏమీ కాలేదు, దేవునికి వందనాలు. చాలా సంతోషం. అయితే కుటుంబ జీవనం బలంగా ఉండాలి, కుటుంబంలో సుఖం శాంతి సమాధానాలు ఉండాలి. మరి అటువంటి సందర్భాలు మీరు ఎదుర్కొన్నారు, మరి ఇప్పుడు ఈ ఫ్యామిలీ షో ద్వారా ప్రేక్షకులకు అంటే వింటున్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రార్థనే ముఖ్యం, ప్రార్థన చేసుకోవాలి రోజు 3 గంటల కారుణ్య జపమాల అవి కూడా రోజు నేను చేసుకుంటా, టైం ఉన్నప్పుడల్లా ఇంకెప్పటికీ మర్చిపోకూడదు మర్చిపోకూడదు. చాలా సంతోషం. మీరు చెప్పండి ఫ్యామిలీ గురించి చివరిగా, క్రైస్తవ విశ్వాసులు మీ అంత ప్రార్థనలో మీ అంత బలంగా దేవుని వేడుకోవాలి, ప్రతి అవసరాన్ని దేవుని ముందుంచాలి, అందుకని చక్కటి ఆరోగ్యం మీ కుటుంబంలో కలిగినటువంటి నా కన్నీళ్ళతో చెప్పారు. అటువంటి సంఘటనలు మనలో చాలామందికి ఉండవచ్చు, మరి వాటి నుంచి బయటపడాలంటే మీరు చక్కని ఉదాహరణగా నిలబడాలి. మరి మన క్రైస్తవ కుటుంబాలకు మీరు చెప్పే ఒక మాట. ఒకటే మాట ఏంటంటే సార్, కుటుంబ ప్రార్థన. కుటుంబ ఎవరు కుటుంబ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క
దగ్గరగా ఉంటారు, స్టేస్ టుగెదర్. కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు, కలిసి మెలిసి కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తారు. ఎప్పుడు ప్రేయర్ చేయాలి, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు నాకు ఈ కష్టాలు ఇచ్చిందని అడగొద్దు, నాకు అది భరించడానికి శక్తి నువ్వు దేవుడా అని చెప్పాలి. నేను అదే ఎప్పుడు అనేది, ఎన్ని నాకు ఒక్కొక్కసారి నేను అనుకుంటా నేను పడిపోతారేమో, నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఎన్ని ఫుడ్ ఎంత తిన్నా బలం లేనట్టు నాకు అనిపిస్తుంది. నేను ఒకటే కోరుతాను, నువ్వు నాకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి, నీ ప్రతి కష్టం నేను సహించడానికి నీ స్ట్రెంగ్త్ని నేను కోరుతాను. నీ స్ట్రెంగ్త్ నాకు శక్తిని చాలా మంచి ఆలోచన. అంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని తిట్టకుండా తిట్టను, పొరపాటును కూడా తిని ఒకవేళ నాకు ఎన్ని కష్టాలు నాకు ఏ నాలో నుంచి అన్ని తీసివేసిన నేను ఆయన చూపించి ఆ దారిలో నుంచి ఎన్ని నాడు వెనక తిరుగుతున్నా అట్లానే నడిచేది. చాలా మంచి, చాలా మంచి ఆలోచన. రెండవది మీరు విశ్వాసంలో గొప్పతనం కూడా అటువంటిది. చివరిగా ఇందాక మీరు చెప్పారు పాటలు పాడతాము చిన్నప్పటి నుంచి పాటలు పాడతాము, పాడబట్టి ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి. అది ఇద్దరు కలిసి ఏదైనా ఒక మంచి పాట మా కోసం వినిపించాలి మనందరి కోసం. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే, నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే, పేరు పెట్టి పిలిచిన హితునివే, నన్ను కాయు పరలోక సుతునివే, పేరు పెట్టి పిలిచిన హితునివే, నన్ను కాయు పరలోక సుతునివే. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. నా ఊపిరిలో ఊపిరివి నీవే, నా గమనంలో కాపరివి నీవే, కృంగిన సమయముల వంగి నన్ను లేపితివి, క్షణభంగురాశలకు లొంగకుండా నడిపితివి, కృంగిన సమయముల వంగి నన్ను లేపితివి, క్షణభంగురాశలకు లొంగకుండా నడిపితివి, నీ హృదయంలో నిలిపి పదిలంగా ఉంచితివి, నీ హృదయంలో నిలిపి పదిలంగా ఉంచితివి. దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా, దేవా దేవా నీ మేలు మరువనయా. చాలా బాగుందండి, చాలా చక్కగా. మా కుటుంబం వాళ్ళందరం పాడతాం, మా కొడుకు కోడలు కూతురు అల్లుడు ఇటు మనవాళ్ళు, మా అమ్మ వాళ్ళ కుటుంబంలో మా అన్నలు తమ్ముళ్ళు మరదళ్ళు వదిన అందరు చెల్లెలు పాడతారు. చెల్లెలు పడి ఇందాక పాడింది సార్. ఈనాటి మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో పాల్గొన్న దంపతులు ఉబ్బన ఆంటోనీ రాణి గారు మరియు బాసాని రాయపురెడ్డి గారు, విజయ కుమారి గారు మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అన్నిట్లోనూ ప్రధానంగా కనిపించింది ప్రార్థన. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడా నాకు భరించే శక్తిని ప్రసాదించమని వీరు చెప్పినటువంటి ఆ విధానం నిజంగా మనందరికీ ఆదర్శం. రెండవది కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటే ఆ కుటుంబం ఎంతగా దీవించబడుతుందనేది కూడా వీరి మాటల్లో మనం విన్నాము. అదంతా ఈ విషయాలన్నీ మనం ఆచరిస్తే మన కుటుంబాల్లో కూడా శాంతి సమాధానాలు వర్ధిల్లుతాయి, విరాజిల్లుతాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. తిరిగి మరిన్ని కుటుంబాలతో
మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దివ్యవాణి టీవీ. నమస్కారం.